చాలా బాధాకరం ఏందంటే చాలా దుఃఖకరం ఏందంటే ఇప్పుడు ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ పార్టీకి ఆ బీజేపీ పార్టీకి సిగ్గు శరం కూడా లేదండి కనీసం సిగ్గు శరం ఉంటది కనీసం ఇవ్వాలని ఏమన్నా అనుకుంటారేమో చిచి చాలా దరిద్రం చాలా దరిద్రం చాలా విషయాలు ఈ భారత సమాజం అనుకున్నదనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతోని పీకి బెంగాల ఖాతాలో పారేయాలి yes చేస్తాం తప్పకుండా పని చేస్తాం 100% చేస్తాం బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు ఎవల మీద పడతా వాళ్ళ మీద ఎటు పడతా అంటే మాట్లాడు కండు నెత్తికొచ్చి బాగా అడగోలు జమాబంది చేస్తున్నారు తప్పకుండా కూకటి వేలతోని పెకిలించి పారేస్తాం yes ఏం అవసరమో దేశంలో చేస్తాం ఈ దేశం నిద్రానమై లేదు దేశంలో శక్తి లేక శాతగాకే లేరు ఇక్కడ ఉద్యమిస్తాం కదా అవసరం అనుకుంటే ఏం చేయనో చేస్తాం కదా నోరు మూసుకొని పడి ఉంటామా మీ దుర్మార్గాలను పీకి అవతల వారేస్తాం yes all said and done this is democracy చాలా చాలా బాధ కలుగుతుందండి ఎంత కురుసబుద్ధున్న ప్రధానమంత్రి ఉండి దేశంలో అంటే చాలా షా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్ నేను బాధతో చెప్తున్న ఈ మాట భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి మంచి వచ్చాడు తెలివిగల రాష్ట్రాలను కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది ఐటీ పెరుగుతూ ఉంది మంచి పాలసీలను కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే ఈ సంస్థల మధ్య ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని కోర్టు బయట పంచాయతీలు దింపుకున్నాడు కోర్టులలోని సంవత్సరాలు దశాబ్దాలు వెయిట్ చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్ అవి మన దేశంలో లేవు మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది దుబాయ్లో ఉంది ఈ మధ్య పెట్టినరు మొదటి నుంచి లండన్లో ఉంది జెనీవాలో ఉన్నట్టుంది బహుశా సరే యుఎస్లో వాళ్ళకొని పెట్టుకుని వాళ్ళకున్నాయి మన ఇండియాలో లేదు మన వాళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు నాకు ఎవరో చెప్తే నేను మన సుప్రీంకోర్టు సీజేఐ గారు రమణ గారు ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు మన హైదరాబాద్లో అనేక ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినారు తర్వాత హైకోర్టు జడ్జి అయిన వారు ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు నేను వారిని ప్రార్థించాను హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ పెట్టండి మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు వారు దయదలిచి ఎస్ నేను ఇక్కడ పెరిగిన వాడిని నాకు కూడా ప్రేమ ఉంది తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా వారు ఉపన్యాసంలో చెప్పిన మీరందరూ అక్కడ అని ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి ఇండస్ట్రీ స్థాయికి మన టీఎస్ ఐపాస్ స్థాయికి మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి కొంత ఖర్చైన మంచిదని చెప్పి ఖర్చు భయపడకుండా మనం ముందుకు వచ్చాం వారు దాన్ని సెటప్ అంతా దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచి అడ గమనించి వాడి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది దానికి నెలకు ఒక కిరాయిలు తీసుకున్నాం ప్రస్తుతానికి ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దాన్నంతా మంచిగా చేసినాం
దానికంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి కదా అంతర్జాతీయ స్థాయిలో. 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద. ఏడాదికి 1 కోటి 60 లక్షల రూపాయలు దానికి కిరాయి కడుతున్నాం. సరే అది బాగా పెరుగుతుంది హైదరాబాద్లో తప్పకుండా, ఏ సంస్థ అయినా పెరుగుతుంది. మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది, దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగా 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించారు. 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం. ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు, వెల్కమ్ చెప్పినాం. ఇది దీని వ్యవహారం. ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి, అహ్మదాబాద్లో పెట్టాలి, హైదరాబాద్లో ఎందుకు సావు కొట్టిండ్రు. అరే ఆల్రెడీ మాట ఇచ్చినామండి, చెప్పినాం, ప్రకటించినాం, అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నాను నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్ ప్రకటించారండి. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గువద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెట్ట, గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ మీరు కొట్టుకుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉంది. నిర్మలా సీతారామన్ గారు నేను అడుగుతున్నాను, హైదరాబాద్ నువ్వు కూడా ఇన్నే బతికినవు, ఇక్కడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా ఇలా. మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో. శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకుల్లారా, హైదరాబాద్ మేధావుల్లారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను జర్నలిస్ట్ మిత్రులను, దయచేసి ఇది అన్యాయం కాదండి. కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే, ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాల, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాల. మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు, ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము, ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మత్ ఉంటుండే, కానీ దీని శిఖండిని పెడుతున్నామని చెప్తారు ఇలా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దేశ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించేటువంటి పదాలు కానీ మాట్లాడేటువంటి భాష కానీ ఏ రకంగా ఎంత హుందాగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ పైన, భారతీయ జనతా పార్టీ నాయకత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన దిగజారి భాషను ఉపయోగిస్తూ అడ్డగోలుగా నైతికంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రధానంగా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ మంత్రులు ఒక పథకం ప్రకారము కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ పైన విషం జల్లేటువంటి కార్యక్రమానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని
పనిచేస్తా ఉన్నారు. ప్రతిరోజు వరుసల వారీగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వంతుల వారీగా మంత్రులు అవసరమైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రచారము విష ప్రచారము వాస్తవాలను వక్రీకరించేటువంటి ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. నిన్నటి రోజు చాలా దురదృష్టకరము. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంటూ ఆ రాజ్యాంగాన్నే మార్చాలని వారు మాట్లాడడం ఏదైతున్నదో రాజ్యాంగంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి హోదా ఉన్నటువంటి రాజ్యాంగమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తిని అవమానం చేసే విధంగా మాట్లాడము రాజకీయ విలువలకు నైతిక విలువలకు మానవీయ విలువలకు జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ఈ రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణలో ప్రజలు ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు చేశారో ఏ రాజ్యాంగం ఆధారంగా అయితే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ ఏర్పాటుకు చట్టం చేశారో ఏ రాజ్యాంగం ఆధారంగా కేసీఆర్ గారు పార్టీ పెట్టుకున్నారో ఏ రాజ్యాంగం ఆధారంగా కేసీఆర్ గారు ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లు గెలిచారో ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగ రూపకల్పనైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా అవహేళనగా ముఖ్యమంత్రి గారు మాట్లాడము చాలా దురదృష్టకరం. ఈ యొక్క కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటన పట్ల సమాజంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు అందరూ కూడా సిద్ధాంతాలకు రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీల భాష పట్ల కేసీఆర్ గారు ఉపయోగించేటువంటి పదాలను దిగదార్చి మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళం, రాజకీయ పార్టీలో మాత్రం ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులం మాట్లాడేటువంటి విధానంలో, అభిప్రాయాలు వ్యక్తం చేసేటువంటి విధానంలో కొంత సంయమనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ పైన, బడ్జెట్కు సంబంధం లేని విషయాలపైన
పార్టీ పైన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి వ్యక్తులు ఏ రకంగా మాట్లాడాలో కనీసం ఆలోచించకుండా ప్రధానమంత్రి గారిని ఎన్ని మాటలు అన్నారో